సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యు విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్ 100 గ్రాముల మీరు చికెన్ తింటే కనీసం 200 గ్రాముల వెజిటేరియన్ మీరు తీసుకుని తీరాలి. ఏంటి వెజిటేరియన్ ప్రోగ్రామ్? ఏంటి వెజిటేరియన్ లో 8 కూరగాయలు పూర్తిగా నిషేధం. ఆ 8లో 5 దుంపలు బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడ దుంప, ఈ 5 దుంపలు టోటల్ కట్టాలి. అలానే మీరు బీట్రూట్ని, మన ముల్లంగి ఉంది కదా, ముల్లంగి దుంప అని పేరు, ముల్లంగి లివర్కి చాలా మంచిది, ముల్లంగి వాడచ్చు. నేను చెప్పేది బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడ దుంప, ఈ 5. 6వది బీట్రూట్ నో వాడకూడదు. 7వది కోరిరెట్టికాయ, పచ్చరిటికాయ ఉంటుంది కదా, రా బనానా. 7వది డాన్ వాడకూడదు, నో. 8వది కేటగిరీ బీన్స్ కేటగిరీ. బీన్స్ కేటగిరీలో బీన్స్ నాటు చిక్కుడు, అంటే గింజల చిక్కుడు ఉంటుంది కదా, నాటు చిక్కుడు, అది కూడా వాడకూడదు బీన్స్. 3వది బఠానీ, ఇది వాడకూడదు. 5 దుంపలు, బీట్రూట్, కోరిరెట్టికాయ, అలానే మన బీన్స్ కేటగిరీలో వచ్చే నాటు చిక్కుడుతో సహా అది వాడకూడదు. ఈ పొరపాటు కూడా సలాడ్లోనే, ఇది కూడా ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు, ఫస్ట్ నుంచి చివరి వరకు ఇంత మొక్క కూడా ఎక్కడ రానిమ్మకండి. ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు తర్వాత తినచ్చు. నెక్స్ట్ పాక్షికంగా నిషేధించిన 3 కూరగాయలండి. ఇందాక పూర్తిగా నిషేధించిన, ఇప్పుడు పాక్షికంగా నిషేధించిన 3. ఆ 3లో మొదటిది టమాటా. టమాటా, పెద్ద టమాటా అయితే రోజుకి మనిషికి 1, చిన్నవైతే 2. అట్లానే 2వది ఉల్లిపాయ, ఆనియన్, ఇది కూడా అంతే, రోజుకి మనిషికి పెద్దదైతే 1, చిన్నవైతే 2. 3వది పరిమితంగా తీసుకోవాల్సిన 3వది క్యారెట్. ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది, కానీ మన ప్రోగ్రాంలో పాక్షికంగా తీసుకోవాలి. పెద్ద నుంచి పెద్ద సైజుది, మీడియం నుంచి పెద్దది వరకు రోజుకి 1, అంతకు మించి తీసుకోవడానికి వీల్లేదు. మొత్తం 8 పూర్తిగా నిషేధించిన కూరగాయలు, 3 పాక్షికంగా నిషేధించిన ఈ 11 మినహా మిగిలిన అన్ని కూరగాయల్ని అపరిమితంగా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అపరిమితం, అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. అన్ని రకాల తీగజాతి మొక్కలు, బెండకాయ, దొండకాయ, దోసకాయ, కాకరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ, క్యాబేజీ, క్యారెట్, కాలీఫ్లవర్, అన్నీ, ఇంకా ఆకుకూరలు, గోంగూర, తోటకూరలు సహా అన్నీ కూడా, అన్నీ మీరు తీసుకోవచ్చు. అన్లిమిటెడ్గా మీరు తీసుకోవచ్చు, అన్లిమిటెడ్గా మీరు నిరంతరంగా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఎలా తీసుకోవాలి. కూరగాయలు యథాతథంగా తీసుకోవటం అత్యంత ప్రమాదకరం. క్యాన్సర్ రావడానికి అత్యంత ప్రధాన ఇవాళ కారణం కూరగాయలు ప్రధాన భూమికి పోషిస్తున్నాయి. ఎలా అంటే, ఇవాళ ఏ పంట అయినా సరే పురుగు మందులతో స్నానం చేసినాక బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రైతుకి పంట పండట్లేదు. ఒక క్యాలీఫ్లవర్ పండించే రైతు ఎన్నిసార్లు స్నానం చేస్తాడు తెలుసా, లేయర్ లేయర్గా స్నానం చేస్తాడు. అది మొత్తం మనం తినేది విషమే, ఆ విషం ఎక్కడికి పోదు, చక్కగా అందులోనే ఉంటుంది. ఆ విషంతో మనం వండితే ఇవాళ చిన్న వయసులో క్యాన్సర్లు వచ్చి ఊరుకునే ఆశ, ఆ క్యాన్సర్ ఈ క్యాన్సర్లు వస్తాయంటే ప్రధాన కారణం నేను చెప్పక తప్పదు మనం తినే కూరగాయలు. కాబట్టి కూరగాయలు రాగానే ఏ కూరగాయలైనా సరే ఖచ్చితంగా, మనం ఇందా చెప్పిన సముద్రపు నీళ్ళల్లో గోరువెచ్చని లైట్గా గచ్చబెట్టిన నీళ్ళల్లో దాంట్లో 2 సార్లు కడగండి. 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే మీరు వంటకి మొదలు పెట్టండి. క్యాన్సర్ ప్రతి విభాగం ప్రవేశించింది. అట్లానే మీకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అంటులు తోందాం, అంటులు తోగినప్పుడు సబ్బు వాడుతున్నాం, ఈ మధ్య సబ్బు వాడుతున్నాం. ఆ సబ్బు ఏమవుతుందంటే, కింద మీరు చూడండి పనమ్మాయి తోగలుగుతుంది, జిడ్డు అలానే ఉంటుంది, ఆ జిడ్డు ఉంటుంది, అది పొడి పొడిగా ఉంటుంది ఎండిపోయిన తర్వాత. దాంతో మనం వంట చేస్తే ఆ పనిలో తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. అది పోదు. ఎందుకు పోదంటే, కొన్ని నీళ్లకు ఉండే సెలనిటీని బట్టి బాగా మంచి నీళ్ళు అయితే పోతుంది, కొద్దిగా సెలనిటీ మారిందంటే ఆ జిడ్డు అలానే ఉండిపోతుంది. పనమ్మా కాదు, మనం గడిగినా వదులుతున్నాం దాన్ని. కాబట్టి ప్రకృతికి ఎప్పుడైతే దూరం అయ్యామో మనిషికి కర్మ పట్టింది. ఒకప్పుడు అంటులు తాగడానికి బూడిద కచ్చికని లేకపోతే తౌడుని వాడేవాళ్ళం, అప్పుడు ఏ సమస్య లేదు, ప్రకృతి నుంచి దూరంగా వెళ్ళాం, సమస్య వచ్చింది. చూడండి ప్రతి చోట అంతే, దిక్కుమాల కెమికల్స్ రేపండి ఆయనకి వెళ్ళాం, ఆరోగ్యాలను నాశనమని చక్కగా గానగ నుంచి తీసిన ఆయిల్ వాడుకుంటూ వచ్చిన మనిషికి ఏ వీళ్ళు హ్యాపీగా ఉన్నాం,
అన్ని దూరంగా జరిగినాక వస్తున్నాయి. అలానే ఉప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఉప్పు కూడా చూసారు కదా, సముద్రపు ఉప్పు రోజున చాలా జబ్బులు, ఆ తర్వాత ఎన్ని జబ్బులు వేసినా మనం చూస్తున్నాం, చాలా ఉన్నాయి అని మాట్లాడితే చాలా జాగ్రత్త పడండి. రెండోది, మనలో ఆడాలి చాలా మంది కారం, ఇవాళ కారం కొట్టించి నేను సేఫ్టీగా ఉన్నాను అనుకుంటారు. తప్పు. మనం ఏం చేస్తామంటే ఇవాళ లేడీస్ బజార్కి వెళ్ళి ఎన్ని మిల్లు చెప్పిస్తారు, అట్నుంచటే పని అయినో లేకపోతే ఇంటైనో కారం మిల్లు పంపించి కారం పట్టించుకొచ్చి తెచ్చేయమంటున్నారు. నో, పచ్చిమరగా పంట ఏదైనా సరే స్నానం చేయాల్సిందే మీకు బయటకు రాదు. పురుగు మందులు విషం దానిండా ఉంటుంది, అలానే దాన్ని కడిగితే వేరే ఇబ్బంది ఉంటుంది, నిలవండదు. కాబట్టి ఏం చేయాలంటే, ఏం చేసినా మన గతంలో పెద్దలు చేసిన పని మనమే చేయాలి. మన పెద్దాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కారానికి పంపే ముందు మూకుట్లో పెట్టి వేయించేవాళ్ళు, లైట్గా వేయించి పంపించేవాళ్ళు. మీరు కూడా ఇక నుంచి అలా పట్టిన కారు వాడద్దు, మనలాగా వేయించి ఆ తర్వాత పంపించండి, వేయించిన తర్వాత మాత్రం పంపించండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అలానే మీరు ఎవరిని ఇంటికి వెళ్తే, ఇప్పుడు ఫ్యాషన్ కొత్తగా చేయగలటానికి సబ్బులు వచ్చాయి, సబ్బు ఇది పెడుతున్నారు, బట్టన్ అప్గానే చక్కగా లిక్విడ్ వస్తుంది, కదులుతున్నాం. పొరపాటు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ లిక్విడ్స్ని మీరు అన్నం తింటే వెళ్ళేటప్పుడు హడావుడిగా అవుతారు. మరి ముఖ్యమంత్రి మీటింగ్ ఉంటుంది కదా మనకి బిజీ అని, ఇలా అంటే ఇలా అనేసి గర్వంలో చుట్టూ వెళ్ళిపోతాం. పొరపాటు కూడా అలా చేయమాకండి. మీరు కనుక సబ్బెట్ ఎవరైనా కడుక్కుంటే చేయని, రెండు చేతులు పెట్టి బాగా రుద్దుకోవడే సబ్బెట్టుకోండి. లేదంటే ఒట్టిన దగ్గర ఇలా కడుక్కు తుడుచుకెళ్ళిపోయిన ప్రాబ్లం, ఆ మడ్డల్ని ఏం కాదు, ఆ సబ్బులు ఏంటంటే మీ కంపం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ జుట్టు తొందరగా వదలదు. మీ మాత్రం ఇంకెక్కడ చూపించండి, ఆ నిమిషంలో రెండు చేతులతో కడిగా వాళ్ళు మాత్రమే ట్యాప్ కింద ఆ జుడ్డు ఆ బట్టర్ సబ్బు ఆ సబ్బుతో కడగండి. పొరపాటు లేదనుకోండి, ఒట్టి చేసి కడిగేసి వెళ్ళిపోండి, ఏం పర్లేదు, కొంచెం మడ్డీలో నష్టం లేదు, కెమికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోండి, అలాంటివి చేయండి. సో క్యాన్సర్ ప్రతి భాగం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. అట్లనే నెక్స్ట్ కూరగాయల్ని ఎలా తినాలి, ఎలా తినాలంటే సలాడ్ రూపంలో తినచ్చు, వెజిటబుల్ సలాడ్ చేసుకోండి తినాల్సినవన్నీ. ఈ క్యారెట్ ఉల్లిపాయ టమాటో కూడా చెప్పిన లిమిట్స్ వేసుకోవచ్చు. చక్కగా చీజ్ పెట్టి కానీ మీరు చక్కగా పెప్పరు అది వేసుకుని కూడా మీరు తినచ్చు. వెజిటబుల్ సలాడ్ బాగా తినండి, లేదా ఉడకబెట్టుకుని తినండి పాక్షికంగా కానీ పూర్తిగా కానీ, లేదా చక్కగా ఉప్పు కారం మసాలాలు వేసి చక్కగా కూర వండుకు తినండి, మీ ఇష్టం. నేను ఇందాక చెప్పినట్టు వెజిటేరియన్ ఎగ్ కాంబినేషన్లో కూడా చక్కగా చేసుకోండి, ఎలైనా తినండి, ఉప్పుడు కారంలో కూడా మీ ఇష్టం. ఇందాక నాటు చిక్కుడు తినాలి కానీ గోరు చిక్కుడు తినచ్చు, కీర దోసక కూడా చాలా మంచిది. అన్ని కూరల్లోకెల్లా వెజిటబుల్ కూరల్లోకి రారాజు లాంటి కూర ఏంటంటే ములగాకు. ములగాకును మించిన కూర లేదు. రక్తహీనత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ములగాకు వాడండి, ప్రకృతి మనకు చాలా ఇచ్చిందండి. బొప్పాయి రోగు బొప్పాయి ఆకు జ్యూస్ నుంచి ప్లేట్లెట్ ఎలా వస్తే మీకు తెలుసు. ఈ 12,000-15,000 పెట్టి ఒక బ్లడ్ ప్లేట్లెట్ ఇచ్చేదనికంటే శుభ్రంగా 4 కప్పులు 4 గ్లాసులు బొప్పాయి ఆకు జ్యూస్ అయితే అంతకంటే ఎక్కువ ప్లేట్లెట్ వస్తాయి. ప్రకృతి మనకు చాలా ఇచ్చింది, చక్కగా ప్రకృతి నుంచే తెచ్చుకుందాం మనం, అలా చేయండి. టేస్ట్ మీ ఇష్టం, ఉప్పు కారాలు అవన్నీ మీ ఇష్టం. నెక్స్ట్ పన్నీర్. ఈ ప్రోగ్రాంలో పన్నీర్ అంటే 100కి 100% ప్రోటీన్ అండి, ప్యూర్ 100% ప్రోటీన్ అది, దాంట్లో ఏం ఉండదు. మామూలుగా మాంసాహారం తినే వాళ్ళకి చికెన్లు మటన్ల నుంచి ప్రోటీన్ బాగా వెళ్తుంది, కానీ వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్కి తప్పితే ప్రోటీన్ అంతే మార్కెట్ పెద్దలేదు. కాబట్టి మీరు మ్యాక్సిమం పన్నీర్ తింటే ట్రై చేయండి. పన్నీరులో మీరు నిల్వ ఉండి తినద్దు, నిల్వ డేట్ చూసుకోండి, షార్ట్ పీరియడ్లో ఉన్నది మాత్రం తీసుకోండి. కూరలా తీసుకోవచ్చు, పాలక్ పన్నీర్లాగా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అలానే కొబ్బరి నీళ్ళు నో, చుక్క కూడా నాలుక మీద పెట్టడానికి వీల్లేదు, నో. కొబ్బరి నీళ్లు ఇలా నాలుక మీద పెట్టి ఊటానికి కూడా వీల్లేదు, చివరికి దేవుడి ప్రసాదం తీర్థం అయినా సరే నో. అలానే లేత కొబ్బరి కూడా కొంచెం కూడా అంటుకోవడానికి వీల్లేదు, నో. కానీ ముదురు కొబ్బరి అంటే గుళ్ళో కొట్టే కొబ్బరి చెప్పు కానీ, గుళ్ళో కొట్టే ముదురు కొబ్బరి కానీ, లేదా ఎండు కొబ్బరి కానీ రోజుకి మనిషికి అరచెప్ప వరకు తీసుకోవచ్చు, అరచెప్ప వరకు మీరు తీసుకోవచ్చు నిరంతరంగా. ఎలా తినాలి కొబ్బరి, ఎలా తినాలి, ఎలా తినాలంటే మూడు రకాలుగా మాత్రమే. ఒకటి, డైరెక్ట్ నేరుగా కొబ్బరి డైరెక్ట్ తీసుకోవచ్చు మీ అరచెప్పని రోజుకి, లేదా మీరు తురుముకుని మెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ తురుముకుని వేసుకోండి కాంబినేషన్లో, రొయ్యలకు కానీ
లేదా ఇంకేదైనా కర్రీ బెండకాయ కర్రీ వేసుకోండి. లేదా మూడో పద్ధతి కొబ్బరి పచ్చ చేస్తారండి, కొబ్బరి చట్నీ చేస్తారండి శుభ్రంగా, నో ప్రాబ్లం. అంతేగాని పాలు తీసి ప్రయోగాలు లాంటివి మీరు పొరపాటు కూడా చేయొద్దు. ఇది కొబ్బరి. నెక్స్ట్ సూప్, వెజిటబుల్ సూప్. వెజిటబుల్ సూప్ ఎలా పెట్టుకోవాలంటే ఇందులో కూడా చాలా ముఖ్యమైన ఐటమ్ ఇది. ఎలా అంటే పూర్తిగా నిషేధించిన 8 కూరగాయలు మినహా మిగిలిన అన్ని కూరగాయలు, అంటే టమాటా ఉల్లిపాయ క్యారెట్తో సహా అన్నీ 1 నుంచి 1.5 కిలోల వరకు చిన్న ముక్కలు కొట్టుకోండి. ఆ ముక్కల్ని అన్ని పచ్చిమిరపకాయల దగ్గర నుంచి అన్ని 1 నుంచి 1.5 కిలోల వరకు దాంట్లో 1.25 లీటర్ నీళ్లు, 0.25 లీటర్ నీళ్లు కలిపి కుక్కర్లో పెట్టి 8 నుంచి 10 గంటలు రానియండి. అప్పుడు చక్కగా ఇది ఎంతసేపు పట్టదండి, చాలా షార్ట్ పీరియడ్ అయిపోతుంది. ఆ వచ్చిన దాంట్లో చక్కగా తాళింపు పెట్టి తీసుకుంటారు, ఏం చేస్తారో మీ ఇష్టం. సూప్ రోలు ఏంటంటే సూప్ లో ముక్కలు పొరపాటు కూడా అంటుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి, అవతల పారేయాలి. లైట్గా పిండి తీసేయండి, వాడుకోండి. సూప్ అంటే హోటల్లో సూప్ 80% తాగకూడదండి, ఇంట్లో పెట్టుకున్న క్లియర్ సూప్ మాత్రమే. వెజిటేరియన్ సూపే కాకుండా మీరు మష్రూమ్ సూప్ కానీ, సొరకాయ సూప్ కానీ, లేదా ఇంకేదన్నా మీరు విడిగా సూప్స్ పెట్టుకోవచ్చు. వాటిల్లో మీరు టమాటా క్యారెట్ వేసుకోవచ్చు, కానీ పొరపాటు కూడా తక్కువ క్వాంటిటీలో కూడా టమాటా సూప్ కానీ క్యారెట్ సూప్ కానీ పెట్టుకోవడానికి వీలు లేదు, నో, గుర్తుపెట్టుకోండి.